టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా లేకుండా ఆస్ట్రేలియా గడ్డపై టీ20 సిరీస్ గెలవడం అద్భుతమని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన రెండో టీ20లో కోహ్లీ సేన సమిష్టిగా రాణించి 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా 3 టీ20ల సిరీస్ ను 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుని వన్డే సిరీస్ ఓటమికి బదులు తీర్చుకుంది. ఇక విజయానంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, ఈ విజయం చాలా గొప్పది. టీ20 క్రికెట్ లో గత కొంతకాలంగా మేం బాగా ఆడుతున్నాము, సమిష్టిగా రాణిస్తూ విజయాలు అందుకున్నాం. అయితే ఈ సిరీస్ లో మా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా లేకుండానే విజయాన్ని అందుకోవటం చాలా సంతోషాన్నిచ్చింది, గర్వంగా కూడా ఉంది. జట్టులోని ఆటగాళ్లంతా ఐపీఎల్ ద్వారా కనీసం 14 మ్యాచ్లు ఆడారు కాబట్టి వారికి వారి ప్రణాళికలు తెలుసు. ప్రత్యర్థిని భారీ స్కోర్ చేయకుండా నిలువరించి చిన్న బౌండరీ సాయంతో ఛేదించాలనుకున్నాము. ఇక జట్టుగా రాణించి విజయాన్ని అందుకుంటే ఆ ఫీలింగ్ గొప్పగా ఉంటుంది. ఈ రోజు యువ ఆటగాళ్లు అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ఇక 2016లో తన సామర్థ్యంతోనే పాండ్యా జట్టులోకొచ్చాడు. అతనిలో అపార నైపుణ్యం ఉంది, అలాగే ఇది తన సమయమని తెలుసుకున్నాడు. మరో 4-5 ఏళ్లు ఎక్కడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా జట్టును గెలిపించగలడు. అతని ప్రణాళికలు సరైనవి. అతన్ని ఇలా చూడటం ఆనందంగా ఉంది. పరిస్థితులను ఆకలింపు చేసుకుని ఆడాలనుకున్నాము. అభిమానుల నుంచి కూడా మాకు ఉత్సాహం లభించింది. ఏబీ డెవిలియర్స్ లా స్కూప్ షాట్ ఆడతానని ఆండ్రూ టై ఊహించి ఉండడని హార్దిక్ తో అన్నాను. తాను కూడా ఏమాత్రం ఊహించలేదని చెప్పారు. ఈ నైట్ షాట్ గురించి ఏబీడీకి మెసేజ్ చేస్తా, అతనేమంటాడో చూస్తాను అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చారు.